నగర పంచాయతీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్, పొదిలి నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది ఇంటి పన్ను వసూలు చేసిన నగదును కార్యాలయంలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న వారిపై నగర పంచాయతీ కమిషనర్ భవానీ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4.5 లక్షల రూపాయల నగదు స్వాహా అనే పొదిలి టైమ్స్ కథనానికి స్పందించిన పొదిలి నగర పంచాయతీ కమిషనర్ విచారణ చేపట్టి వారిపై పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారంపై నగర పంచాయతీ కమిషనర్ భవానీ ప్రసాద్ సంప్రదించగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని